నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవదాచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు హై ఫ్రెండ్ వీళ్ళ నుంచి అబ్బాయి ఏంటంటే ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈపీసీ నేస్తం అనే ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట అయితే ఈ పథకానికి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనైతే డిపాజిట్ చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మనకు ఈ ఈబీసీ నేతానికి సంబంధించి ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది మనం ఆన్లైన్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్ అది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడికి ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది ఈబీసీ నేసానికి సంబంధించిన వెబ్సైట్ ఫ్రెండ్ ఈ వెబ్సైట్నైతే నేను కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ బావ్ ద్వారా ఇస్తాను పర్సనల్ బ్లాగులకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా వెబ్సైట్ అయితే విధంగా ఓపెన్ అవుతుందన్నమాట ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది ఎవరైతే ఈబీసీ నేస్తానికి అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్కీమ్ టైప్ అని అడుగుతుంది ఇక్కడ మీరు ఈబీసీ నేస్తం అని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అని అడుగుతుంది సో ఇక్కడ అయితే ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఈయన సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు మనకు మన ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అనమాట అక్కడ ఉన్న ఓటీపీని నెక్స్ట్ స్క్రీన్లో ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అనే విషయం అయితే అక్కడైతే చూపిస్తుంది అనమాట ఇది ఫ్రెండ్ ఈ విధంగా అయితే మనం ఈబీసీ నేస్తానికి సంబంధించిన ఎలిజిబిలిటీ స్టేటస్ అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా ఇక్కడ ఉన్న కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్